కృష్ణా జిల్లాలో కొండపావలూరు రోజుకు 300 టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి. ఏమనాలు వెళ్ళని అడుగుతున్నా నేను. కడప చలమారెడ్డిపల్లి కొండను మాయం చేసేసారు, మొత్తం కొట్టేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మీద చూడండి, వేమగిరి కొండలు చూడండి, చెరువు అయింది. వేమగిరి కొండలు పోయి చెరువు తయారైపోయింది. ఇప్పుడు ఇంకో పక్కనది కృష్ణా కొండపల్లి, ఇక్కడే ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసింది. ఎంత దారుణం అంటే, ముందుండే కొండది ఫారెస్ట్ ఏరియా, కింద నుండేది వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది. ఇంకో పక్కన నెల్లిమర్ల, ఎంత బాగా ఉండే కొండ. ఇవన్నీ నేషనల్ హైవేలో పోతే చూస్తుంటే ఓసారి ఆనందంగా, కళ్లకు ఇంపుగా, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జర్నీ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇంత దారుణంగా తవేసే పరిస్థితికి వచ్చారు అనంతపూర్ జిల్లా. పగలు రాత్రి అనుకుండా మొత్తం టిప్పర్లు పెట్టుకొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పీలే, సేమ్ థింగ్. చూడండి అన్ని కొండలు, ఒకప్పుడు సుందరంగా ఉండే కొండలన్నీ ఇప్పుడు గుండు కొట్టేట్టు తయారు చేశారు. ఆ తర్వాత కొండల్ని చెరువులు చేసే పరిస్థితికి వచ్చారు.